శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు ఆత్మిక మార్గదర్శకులు మీరు గృహస్థ వ్యవహారాలను సంభాళన చేస్తూ కమలపుష్ప సమానంగా తయారై స్మృతి యాత్ర చేయాలి ఇతరులతో చేయించాలి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా నేను మీకు ఆత్మిక శృంగారం చేసేందుకు వచ్చాను మీరెప్పుడూ శరీరాన్ని అలంకరించుకోరాదు మీరిప్పుడు బికారులు మీకు ఫ్యాషన్ చేసుకోవాలనే ఆసక్తి ఈ పాత ప్రపంచంలో ఉండరాదు ఈ ప్రపంచం చాలా పాడైపోయింది అందువలన కొంచెం కూడా శరీరానికి అలంకారం చేసుకోకండి భగవంతుడు అనంతమైనవారు అనగా విశ్వ ఆత్మలకందరికీ తండ్రి బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో రావణరాజ్యం నుండి మమ్ములను రామరాజ్యానికి తీసుకువెళ్ళండి పిలుస్తున్నారు ఒకప్పుడు మీరే దేవతలుగా ఉండేవారు ఇప్పుడు పూర్తి బికారులైపోయారు అనగా అన్ని గుణాలను కోల్పోయారు సృష్టిచక్ర జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే మీరు రాజులవుతారు బాబా చెప్తున్నారు మీరు ఆత్మిక సైన్యము అనగా ఆత్మలకు మార్గం చూపించే మార్గదర్శకులు ఎన్నో జన్మలుగా మీరు తీర్థయాత్రలు చేశారు పరమాత్మను వెతుకుతూ వచ్చారు కానీ యథార్థంగా పరమాత్మ పరిచయం కానీ పరమాత్మ ప్రాప్తి కానీ లభించలేదు మీరిప్పుడు అమరలోకానికి వెళ్లేందుకు అమర కథను వింటున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ లౌకిక కర్తవ్యాలను చేస్తూ గుప్తంగా స్మృతి యాత్ర చేయాలి ఇది చాలా పెద్ద వ్యాపారము చాలా గుప్తమైన వ్యాపారము ఉన్నతమైన జన్మలు తీసుకునేందుకు స్థూలమైన యాత్ర చేసే అవసరం లేదు స్థూలమైన శరీరాన్ని అలంకరించే అవసరం లేదు ఈ పాత ప్రపంచంలో ఫ్యాషన్కు దూరంగా ఉండాలి బాబా ఆత్మలకు జ్ఞాన అలంకారం చేస్తున్నారు ఇరవై ఒక్క జన్మలకు దేవతలుగా చేస్తున్నారు ఇరవై ఒక్క జన్మలకు కావలసిన ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందాన్ని ఒక్క బాబాయే ఇవ్వగలరు మీరిప్పుడు తెల్లని వస్త్రాలను ధరించారు అనగా ఈ పాత ప్రపంచం నుండి మరణించారు బాబా చెప్తున్నారు ఈ ప్రపంచంలో ఎన్ని సాధించినా రోజురోజుకు మెట్లు దిగుతూనే ఉన్నారు దివ్య గుణాలను ధారణ చేసి పరమాత్మను స్మృతి చేసినప్పుడే మీరు పదహారు కళా సంపూర్ణులవుతారు ఉన్నత కళలోనికి వెళ్తారు ఈ పాత ప్రపంచం నలభై వేల సంవత్సరాలు ఉంటుందని భ్రమిస్తారు ఇలా అనుకుంటే మీరు గాఢాంధకారంలో ఉన్నట్లే ఈ పాత ప్రపంచం అతి తక్కువ సమయంలో సమాప్తం కానున్నది భూమిలో స్వర్గస్థాపన జరగబోతోంది బాబా చెప్తున్నారు స్మృతి ద్వారా మీకు దైవీ అనే వెన్న లభిస్తుంది మీరే విశ్వచక్రవర్తులవుతారు భుజబలము ద్వారా కానీ బుద్ధిబలంతో కానీ విశ్వచక్రవర్తి పదవిని పొందలేరు మీరు యోగ బలము ద్వారా అహింస ద్వారా దైవీ రాజధానిని పొందుతున్నారు బాబా చెప్తున్నారు పిల్లలారా ఏ దేహదారులపై కూడా అంశ మాత్రం కూడా మోహముండరాదు ఏ మాత్రం మోహమున్నా అందులో చిక్కుకుంటారు బాబా చెప్తున్నారు ఈ పాత ప్రపంచంలో ఏ మాత్రము అలంకారం ఉండరాదు ఈ పాత ప్రపంచంలో అలంకరించుకున్న వారిని నరకంలోని అప్సరసలని అంటారు మిమ్ములను స్వర్గంలోని దేవతలుగా చేస్తున్నారు మీరు సత్యమైన మార్గదర్శకులు ఆత్మిక మార్గదర్శకులు అందరికీ ఇంటికి మార్గాన్ని చెప్పాలి శరీర నిర్వహణార్థం వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ స్మృతి యాత్రలో ఉండాలి కార్య వ్యవహారాలలో విసుగు చెందరాదు బాబా చెప్తున్నారు ఆత్మకు జ్ఞాన అలంకారం చేసుకొని స్వయాన్ని స్వర్గంలోని దేవకన్యగా చేసుకోవాలి ఈ తమోప్రధాన ప్రపంచంలో శరీరాన్ని అలంకరించరాదు కలియుగంలోని ఫ్యాషన్లను వదిలిపెట్టాలి పావనంగా ఉన్నవారే దేవతా ప్రపంచంలో దేవతలుగా అవుతారు ఈ ప్రపంచంలో గృహస్థంలో ఉంటూ వికారాల అగ్ని అంటుకోకుండా ఉండాలి వరదానము అతీతంగా మరియు ప్రియంగా ఉండే యోగ్యత ద్వారా ఆకర్షణముక్తులుగా అయ్యే భవ యోగి జీవితాన్ని అనుభవం చేసేందుకు జ్ఞాన సహితంగా అతీతంగా ఉండాలి కేవలం బాహ్యానికి అతీతంగా కాదు మనసులో ఏమాత్రము ఆకర్షణ ఉండరాదు ఎంత అతీతంగా ఉంటారో అందరికీ అంత ప్రియమవుతారు ఎవరైతే బాహ్య ఆకర్షణ నుండి అతీతంగా కారో వారు అందరికీ ప్రియంగా కావటానికి బదులు దుఃఖితులుగా అవుతారు రాజయోగి అనగా అతీతంగా మరియు అందరికీ ప్రియంగా ఉండే యోగ్యతను సంపాదిస్తారు అన్ని ఆకర్షణల నుండి ముక్తులుగా ఉంటారు స్లోగన్ స్వపురుషార్థము మరియు సేవా బ్యాలెన్స్ ద్వారా బంధనము సంబంధంలోనికి మారుతుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి